నెల్లూరు జిల్లా రాపూరు ఆర్టీసీ డిపోలో డ్యూటీకి వచ్చిన సిబ్బందికి ఒకే ఒక్క గొట్టం కలిగి ఉన్న బ్రీత్ అనలైజర్ తో పరీక్షలు జరిపారు ఆర్టీసీ యాజమాన్యం. ఒకవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుండగా ఇలా డిపో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కార్మికులు సహా పలువురు యాజమాన్యంపై విమర్శలు చేస్తున్నారు. రాపూరు డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది మొత్తం కలిపి 320 మంది ఉండగా వారందరికీ ఒకే ఒక్క బ్రీత్ అనలైజర్ తో టెస్టు నిర్వహించారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు చాలా అవకాశాలున్నాయని సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై డిపో యాజమాన్యాన్ని వివరణ అడగగా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు శ్వాస పరీక్షలు నిర్వహిస్తున్నట్టు డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా వైరస్ నిర్మూలన అయ్యేంత వరకు తాత్కాలికంగా ఈ బ్రీతర్ టెస్ట్ నిలిపివేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. అందరికి ఒకటే మిషన్ కాబట్టి ఈ వేదర్ టెస్ట్ అనేది కొన్ని రోజులు తాత్కాలికంగా ఆపాలి. ఈ కరోనా దెబ్బకి దేశం మొత్తం అల్లకల్లోలం అవుతూ ఉంటే, ఈ విధంగా బాధపడతా ఉంటే ఇక్కడ మాకు టెస్ట్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది తీయటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కొన్ని రోజులు తాత్కాలిక ఆపాలని చెప్పి మేము కార్మికులుగా కోరుకుంటున్నాం. శానిటైజర్ క్లీన్ చేస్తారు, క్లీన్ చేసి వస్తున్నారు. హెడ్ ఆఫీస్ ఆదేశాలు పాటిస్తాము, ఆ గైడ్లైన్స్ మేము ఫాలో అవుతాం. అంటే ఇప్పుడు ఆపేదానికి సోర్స్ లేదు, హెడ్ ఆఫీస్ సెక్షన్ ఫాలో అవుతుంది. 130 మంది 150 మంది దాకా దాన్ని ఒకే దాన్ని యూజ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా స్టాప్ మారుస్తారు, శానిటైజర్ తోటి క్లీన్ చేస్తున్నారు, నాన్ ఆఫ్టర్ శానిటైజర్ క్లీన్ చేస్తారు, క్లీన్ చేసి వాడతారు. గంటకు ఒకసారి క్లీన్ చేపిస్తున్నాము. టాయిలెట్స్ కూడా సోర్స్ ప్రొవైడ్ జరిగింది. బస్ స్టేషన్లో కూడా డైలీ 3 టైమ్స్ హైపోక్లోరైడ్ సొల్యూషన్తో క్లీన్ చేపిస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ ఏరియా కూడా నిరంతరం 2 మనుషులు పెట్టేసి క్లీన్ చేపిస్తూ ఉన్నాము. హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేపిస్తూ ఉన్నాము. మెరుగుపరచడం జరిగింది, ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం.